SBI apprentice paper explanation, numerical ability, right? Question number 51. 3 plus 3 by 2 plus 3 by 4 plus 3 by 8. So, ఇక్కడ denominators లో 2, 4, 8 ఉన్నాయి. వాటికి LCM తీసుకుంటే 8 వస్తుంది. So, answer లో denominator లో 8 గాని 8 యొక్క factor గాని ఉండాలి. చెక్ చేద్దాం. First option లో లేదు, second option లో లేదు, third option లో 8 ఉంది, fourth option లో లేదు, fifth option లో 8 ఉంది. So, answer either third option గాని, fifth option గాని. Okay. ఇక్కడ observe చేస్తే 3 plus 3 by 2. 3 by 2 అంటే 1 and half. 3 plus 1 and half అంటే 4 and half. అంటే answer 4 and half కన్నా ఎక్కువే రావాలి. అంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వదు. సో ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 52. 5.4 డివైడ్ బై 0.6 ఇంటూ 8.4 డివైడ్ బై 0.4 ఇంటూ 2. ఓకే, ఇక్కడ డెసిమల్ డెసిమల్ క్యాన్సిల్ చేస్తే 54 బై 6 అవుతుంది. 6 9 టైమ్స్ చెప్పేయచ్చు, 9 టైమ్స్. అండ్ ఇక్కడ కూడా డెసిమల్ డెసిమల్ క్యాన్సిల్ చేస్తే 4 21 టైమ్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు యూనిట్ డిజిట్ వెరిఫై చేద్దాం. ఇక్కడ 9 ఉందా, అండ్ హియర్ ఇట్ ఈస్ 1. 9 ఇంటూ 1 ఈస్ 9, అండ్ దెన్ ఇంటూ 2 అంటే 8 అవుతుంది. సో ఆన్సర్ లో లాస్ట్ లో 8 రావాలి. అలా ఒకే ఒక ఆప్షన్ కనిపించింది నాకు, విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 53. 16 ప్లస్ ఎక్స్ ఇంటూ 12 ప్లస్ 15 మైనస్ 24 బై సంథింగ్ ఉంది. ఓకే, సో 12 ప్లస్ 15 అంటే 27 అవుతుంది. 27 మైనస్ 24 అంటే 3 అవుతుంది. సో ఫైనల్ గా ఏం రాద్దాం, 16 ప్లస్ ఎక్స్ ఇంటూ 3 బై 12 ఇంటూ 14. 12 ఇంటూ 10 ఈస్ 120, 12 ఇంటూ 4 ఈస్ 48 అంటే మొత్తం 168. దాంట్లో నుంచి 156 తీసేస్తే 12 అవుతుంది, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 7. 3 వన్ సార్, 3 ఫోర్ సార్, 4 ఇటు వెళ్ళిపోతే ఇంటూ 4 అవుతుంది. అంటే 7 ఇంటూ 4 28. 16 ప్లస్ ఎక్స్ వాల్యూ ఈస్ 28. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 28 మైనస్ 16, దట్ ఈస్ గోయింగ్ టు బి 12, విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 54. 842.36 మైనస్ సంథింగ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 382.45. ఓకే, మైనస్ ఎక్స్ అటు వెళ్ళిపోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు, ఈ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేద్దాం. సో ముందు డెసిమల్స్ చూద్దాం ఒకసారి. సో ఇట్ ఈస్ 0.36 ఉంది, అంటే 36 గా రాస్తున్నాను. ఇక్కడ 0.54 అంటే 54 తీసుకోవచ్చు, మైనస్ 54 మైనస్ 45 అంటే మైనస్ 99 అవుతుంది. మైనస్ 99, 36 లో నుంచి 99 తీసేయడం అంటే 136 మైనస్ 99 కదా, అంటే 37 అవుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి 0.37. ఆన్సర్ మస్ట్ బి ఎండింగ్ విత్ 0.37. ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో కనిపించింది ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 55. 75 మైనస్ 576 బై 12 ఈక్వల్ టు 3x స్క్వేర్. సో ఇక్కడ 12 తో డివైడ్ చేస్తే 12 ఫోర్ ఆర్ 48, రిమైండర్ ఇట్ ఈస్ 96 అవుతుంది. 12 8 టైమ్స్, 75 మైనస్ 48 దట్ ఈస్ 27, అది 3x స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. x స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 27 బై 3 అంటే 9 అవుతుంది. 9 స్క్వేర్ గా ఎలా రాయొచ్చు, 3 స్క్వేర్ రాయొచ్చు. సో x వాల్యూ ఇస్ 3, విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 56. 6 ప్లస్ 0.6 ప్లస్ 0.06 వీళ్ళందరినీ యాడ్ చేసి దాంట్లో నుంచి దీన్ని తీసేయాలన్నమాట. ఓకే, సో వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 6.6, దీన్ని కూడా యాడ్ చేస్తే 6.66 అవుతుంది. ఇఫ్ యూ యాడ్ దిస్ ఆల్సో ఇట్ విల్ బి 6.666 మైనస్ 0.540. సబ్స్ట్రాక్ట్ చేస్తే 6, 2, అండ్ హియర్ ఇస్ 1. 0.126 తో ఆన్సర్ ఉండవాలి. అలా కనిపించిన ఆప్షన్ ఒకటే కనిపించింది, ఎస్, ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 57. 3, 4 బై 5 ప్లస్ 6, 5 బై 7. ఓకే, డినామినేటర్స్ చూస్తే 5 ఉంది, 7 ఉంది, 35 ఉంది, 7 ఉంది, అంటే వాళ్ళకి ఎల్సీఎం 35 అవుతుంది. సో ఆన్సర్లో డినామినేటర్లో 35 కానీ 35 యొక్క ఫ్యాక్టర్స్ కానీ రావాలి. ఇందాక చూసినట్లుగానే చెక్ చేద్దాం. 29 కాదు, 29 కాదు, సో 35 అవ్వచ్చు, 23 కాదు, 27 కాదు. ఆన్సర్ ఒకటే కనిపించింది, థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 58. ఓకే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4 బై 9 ఇంటూ 11 బై 16. యాజ్ ఇస్ రాస్తున్నాను, క్యాన్సిల్ చేద్దాం. 63 బై 77 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1386. ఓకే, రైట్. సో హియర్ ఇట్ ఈస్ 11 7 టైమ్స్ అవుతుంది, 7 9 టైమ్స్ అవుతుంది. 9 9 గెట్స్ క్యాన్సిల్, 4 1 సార్ 4 4 సార్. సో ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ 1386కి ఈ 4 ఇటు వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇంటూ 4 అవుతుంది. సో 6 ఇంటూ 4 ఇట్ ఈస్ 4. ఆన్సర్ మస్ట్ బి ఎండింగ్ విత్ 4. టూ సచ్ ఆప్షన్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి అంటే సో ఇక్కడ 11 మల్టిపుల్ ఉండాలి, 1386 11 మల్టిపుల్ అయి ఉండాలి. చెక్ చేద్దాం, 1 ప్లస్ 8 9, 3 ప్లస్ 6 9. సో 9 మైనస్ 9 సరిపోయింది, 11 మల్టిపులే కదా. ఎస్, దిస్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 59. 120% ఆఫ్ 2840 మైనస్ 86% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1387. ఈ మైనస్ నడు పంపించేస్తే ప్లస్ అవుతుంది, ఈ వాల్యూని తీసుకొచ్చేస్తే మైనస్ అవుతుంది. ముందు 120% క్యాలిక్యులేట్ చేద్దాం. దీంట్లో 100% ఈస్ 2840, ఎక్స్ట్రాగా 20% క్యాలిక్యులేట్ చేయాలి. 10% ఈస్ 284,
and 20% and double gada, so that is going to be 568. We let the add chayali. So 2840 and then 568. We let the add chayali. That loan inchi 1387 subtract chayali. Okay, aim osno chudam. So it is 8 minus 7, that is 1. 4 plus 6, 10. 10 minus 8, it is 2. And 8 plus 5 is 13. 13 minus 3 is 10. And 0, 1. Minus 1 plus 1 gets cancelled and remaining 2. E 2021 and the percent out in the 86% out in the 2021, it is 86%. And we want 100%. X value and 100%. Okay. Cancellation jails in the 86 2 times out in the. And then it is 86 2 times, it is 172. Balance 301 out in the 86 3 times. Chapacho. Answer. 2 3 తో స్టార్ట్ అవ్వాలి 2 3 తో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఒకటే కనిపించింది మిగతా ఏవి లేవు సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ మొత్తం చేయలేదన్నమాట క్వశ్చన్ నెంబర్ 60 రైట్ 60 ఇంటూ 15 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఓకే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10935 రిమైనింగ్ అంతా అటు తీసుకురండి 10935 ఇంటూ 100 బై 60 ఇంటూ 15 స్క్వేర్ ని 225 గా రాయొచ్చు కదా నా లెట్ us క్యాన్సిల్ హియర్ 25 4 టైమ్స్ చెప్పొచ్చు 25 9 టైమ్స్ చెప్పొచ్చు 4 15 టైమ్స్ అవుతుంది 15 తో కట్ చేస్తే 15 7 are 105 అండ్ రిమైండర్ ఇట్ ఇస్ 4 ఉంటుంది 43 2 టైమ్స్ అవుతుంది తర్వాత 9 టైమ్స్ అవుతుంది 9 తో కట్ చేస్తే 9 8 are అండ్ దెన్ 1 are x స్క్వేర్ 81 అంటే 81 ని 9 స్క్వేర్ గా రాసుకోవచ్చు సో x వాల్యూ విల్ బి 9 ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 61 సో హియర్ వి హావ్ టేబులర్ కాలమ్ చేసేద్దాం ఇంకా దీన్ని రైట్ Study the table and answer the given questions. Number of books published by 5 companies in 6 years. Okay. Years which are companies. 61 question. Number of books published by company C increased by what percent from 2021 to 2025? Company C 2021 anta 160. 2025 anta 272. So 160 inch 272 anta perigindi ante difference is 112. Percentage anta increase on chappali. 112 by 160 into 100. So it is 00 gets cancelled. 16 7s are 112 outundi. 7 into 10, 70%. First option, final answer. Question number 62. What is the respective ratio between total number of books published by company B in 2023 and 2024 together? Company B, right, vilidharu. And the total number of books published by company E in the same years together. Company E in the same years ante vilidharu kada? Right, add chaddam ikkada. So 200, 200, that is 400, 54 and 8, 62 outundi, mottam 462 is 2. And 200, 300, that is 500, 79 and then 9, 88 outundi, 588. Ikkada 462 raasade appude manaku ardham avali, that is 11 multiple. And if 588 anedi 11 multiple kaadu. And the ratio lo first part lo 11 multiple undali, check cheddam. Undi, undi, ledu, ledu, ledu. So two such options are there. Now let us verify. సో ఇక్కడ 16 ఉంది ఇక్కడ 4 ఉంది వెరిఫై చేద్దాం ఇది 14 మల్టిప్లా 16 మల్టిప్లా అని రైట్ 14 తో చెక్ చేస్తే ఇక్కడ 14 ఫోర్స్ ఆర్ 56 రిమైండర్ 28 అంటే ఇక్కడ 14 ఉంది కదా సో ఆన్సర్ ఏమవుతుంది 11 ఇస్ టు 14 విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 63 ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ బై ఆల్ ద గివెన్ కంపెనీస్ టుగెదర్ ఇంక్రీస్డ్ బై 12% ఫ్రమ్ 2026 టు 2027 What was the total number of books published by all the given companies together in 2027? Okay. So, total number of books 12% increase in 2026 నుంచి 2027 వరకు. అయితే 2027 లో మొత్తం ఎన్ని బుక్స్ పబ్లిష్ చేశారు చెప్పండి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో నౌ 12% ఇంక్రీజ్ అయిందంటే ఏం రాస్తామంటే ఇంటూ 112 బై 100 రాస్తాం. ఓకే అన్ని యాడ్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది 12% ఇంక్రీజ్ అయిందంటే ఇంటూ 112 బై 100 రాస్తాం. నౌ హియర్ ఇట్ ఈస్ 428 టైమ్స్ అండ్ 425 టైమ్స్ 28 అంటే మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి 4 మల్టిపుల్ అండ్ 7 మల్టిపుల్ ముందు 4 మల్టిపుల్ వెరిఫై చేద్దాం 4 మల్టిపుల్ వెరిఫై చేస్తే ఫస్ట్ ఆప్షన్ 4 మల్టిపుల్ సెకండ్ కూడా 4 మల్టిపుల్ థర్డ్ 4 మల్టిపుల్ కాదు సో 4 మల్టిపుల్ ఇది కాదు 7 ఇక్కడ 7 కూడా ఉంది కాబట్టి ఇప్పుడు 7 మల్టిపుల్ వెరిఫై చేద్దాం 7 వన్స్ ఆర్ 7 అండ్ రిమైండర్ 39 7 5 35 సో రిమైండర్ ఇట్ ఈస్ 46 పోదు ఇక్కడ 7 వన్స్ 7 అండ్ రిమైండర్ 47 7 6 ఆర్ 42 రిమైండర్ 56 ఎస్ ఇట్ క్యాన్సిల్స్ విత్ 7 అండ్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే 7 1s are 7, remainder 52, 7 7s 49, remainder 34. Idu podu. Answer, second option, final answer. Question number 64. Number of books published by company D in 2022 is what percent of the books published by company E in 2025? D in 2022, ante ee value kada, so adi enta percent? 224 anedi enta percent? Evari lo? Company E in 2025, that is 360, 360 lo. Into 100, right? Now, 360 lo half enta avutundi? ఇది 100% అందులో హాఫ్ ఎంత అవుతుంది 180 అవుతుంది 224 ని ఇలా రాసుకోవచ్చు కదా 180 ప్లస్
224 కావాలంటే ఇంకా ఎంత యాడ్ చేయాలి? 44 యాడ్ చేయాలి. 44 యాడ్ చేయాలంటే నేను 36 ప్లస్ 8 గా రాసుకుంటున్నాను, బికాస్ దిస్ ఈజ్ 50% అండ్ ఇట్ ఈస్ 10%. 36 అంటే 360లో 10% 36, అండ్ 8 అనేది ఎంత పర్సెంట్ ఫామ్ అవుతుందంటే 1% వాల్యూ ఇస్ 3.6, 2% వాల్యూ 7.2, అంటే ఇది మోర్ దాన్ 2% ఉంటుందన్నమాట. సో ఆన్సర్ 50, 10, 2 అంటే 62% నియరెస్ట్ గా ఉంటుంది. సో ఆన్సర్ 62% అవుతుంది, సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 65. What is the difference between average number of books published by company A in 2021, 2022 and 2023 together? Okay, ante veela muguru anamata. And average number of books published by company C in 2024, 25, 26 together. Company C veela muguru. So difference kavali evariki average lo difference kavali. Veelani average cheyali, veelani average cheyali, difference cheyali. Okay, manam em cheddam ante difference iskoni average cheddam. సో ఇక్కడ ఒక సెట్ ఉంది, ఇక్కడ ఒక సెట్ ఉంది. ఈ రెండింటిలో ఏ సెట్ ఎక్కువ అంటే సి అనే సెట్ ఎక్కువగా ఎక్కువగా కనిపిస్తుంది కదా, రైట్. ముందు ఇక్కడ యూనిట్ డిజిట్స్ చూద్దాం. 6 + 2 = 8, 8 + 1 = 9, 9 యూనిట్ డిజిట్ 9. ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తే 7 + 1 = 8, 8 + 2 = 0, 0 ఉంది. 9 - డిఫరెన్స్ చేస్తున్నాం, 9 - 0 = 9. ఇప్పుడు యావరేజ్ చేద్దాం, ముగ్గురున్నారు కాబట్టి బై 3, ఓకేనా. సో 3 9 అవ్వాలంటే లాస్ట్లో ఖచ్చితంగా ఎవరు రావాలి? 3 రావాలి. ఆన్సర్ మస్ట్ బి ఎండింగ్ విత్ 3. ఎస్, ఒకటే ఆప్షన్ కనిపించింది, థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 66. ఓకే, రైట్. ద టోటల్ ప్రైస్ ఆఫ్ 8 షర్ట్స్ అండ్ 7 ట్రౌజర్స్ ఈజ్ రూపీస్ 4760, అండ్ టోటల్ ప్రైస్ ఆఫ్ 4 షర్ట్స్ అండ్ 4 ట్రౌజర్స్ ఈజ్ రూపీస్ 2560. వాట్ ఈస్ ద టోటల్ ప్రైస్ ఆఫ్ 7 ట్రౌజర్స్ అన్నారు. ఓకే, 7 ట్రౌజర్స్ అంటే ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి. వెరిఫై చేద్దాం ఆప్షన్స్ లో. ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తే 7 3 × 21, రిమైండర్ 54, నో. ఇక్కడ 7 3 × 21, రిమైండర్ 38, నో. 7 4 × పోతుంది, ఇక్కడ 87 లో పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 7 3 × 21, రిమైండర్ 42, ఎస్ ఇట్ కెన్ బి అవర్ ఆన్సర్. 7 3 × 21, రిమైండర్ 62, నో. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 67. ఏ 2 మీటర్స్ పాత్ ఈస్ టు బి కన్స్ట్రక్టెడ్ అలాంగ్ రెక్టాంగులర్ ప్లాట్ ఆన్ ద ఇన్సైడ్. ఓకే, ద పెరిమీటర్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ 150 మీటర్స్. If the rate of construction is rupees 42.50 per square meter, find the total cost of the construction. Okay, construction total path yokka construction total path teliyalante mundu area of the path teliyali. Area of the path evarto multiply chestam ante per square meter rate tho multiply chestam. Rate ante ikkada per square meter 42.5, dani ila raskochu kada. 42.5 ని 85/2 గా రాసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ పాత్ అండ్ ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పర్ స్క్వేర్ మీటర్. 85 అంటే నాకు కనిపించింది 5 మల్టిపుల్. ఆన్సర్ 5 మల్టిపుల్ అవ్వాలి. సో ఆప్షన్స్ వెరిఫై చేస్తే కాదు, కాదు, అవుతుంది, కాదు, అవుతుంది. సో 2 సచ్ ఆప్షన్స్ దాటే 85 అంటే 17 టేబుల్ కూడా అవుతుంది కదా. వాళ్ళిద్దరిలో 17 టేబుల్ వెరిఫై చేస్తే ఆన్సర్ అయిపోతుంది కదా, రైట్. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తే 17 7s ఆర్ దట్ ఈస్ 119, రిమైండర్ 17 ఉంటుంది. సో పోతుంది కదా. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వచ్చు. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ వెరిఫై చేస్తే 17 5s 85, వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, రెండింటిలో ఒకటి ఆన్సర్ అయినట్టు ఇంకోటి కాదు. 17 5s 85 అండ్ రిమైండర్ 166 అవుతుంది. సో 166 17తో పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 68. హర్ష ఈస్ ఓల్డర్ దాన్ చారు బై 12 ఇయర్స్. 4 ఇయర్స్ అగో ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ హర్ష అండ్ చారు వాస్ 80:5. వాట్ విల్ బి ద కమల్స్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్టర్ 7 ఇయర్స్, హూజ్ ప్రెసెంట్ ఏజ్ ఇస్ హాఫ్ ఆఫ్ చారుస్ ప్రెసెంట్ ఏజ్. ఓకే, సో నౌ, సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, కమల్స్ ఏజ్ కావాలి ఆఫ్టర్ 7 ఇయర్స్. ఓకే, హర్ష చారు కన్నా ఎన్నేళ్ళు పెద్ద? 12 ఇయర్స్ పెద్ద. వాళ్ళిద్దరు ఏజెస్ రేషియో ఏంటి? 80:5. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ ఎవరికి ఈక్వల్ అవుతుంది? 12కి ఈక్వల్ అవుతుంది. 3 పార్ట్స్ 12 అయితే ఒక్కొక్క పార్ట్ ఏమవుతుంది? 4 అవుతుంది. అప్పుడు 8 4s ఏమవుతుంది? 32. 5 4s ఎంత? 20. ఎప్పుడు ఇది? 4 ఇయర్స్ అగో. మరి ఇప్పుడు ఏజెస్ కావాలంటే ఏం రాస్తాం? +4 చేస్తాం. 36 అండ్ హియర్ 4 యాడ్ చేస్తే 24. సో చారు ప్రెసెంటేజ్ 24. చారు ప్రెసెంటేజ్ లో హాఫ్ కావాలి, అది కమల్స్ ఏజ్ అవుతుంది అనమాట, రైట్. దట్ ఈస్ 12. ఇది కమల్స్ ప్రెసెంటేజ్. కానీ కమల్స్ ఏజ్ 7 ఇయర్స్ తర్వాత కావాలి కాబట్టి +7 చేస్తాను. 12 + 7 = 19 అవుతుంది, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 69. The compound interest compounded annually on a certain sum of money for 2 years at 10% per annum is rupees 1848. What is the sum? Compound interest to 2 years 10% ante effective rate of interest will be 21%. Adi deeniki equal avutundi. 1848 is equal to 21%. Manaku sum kavalante 100%. Okay. సో ఇక్కడ 21 అనేది 2 0s ని క్యాన్సిల్ చేయలేదు కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా 2 0s ఉండాలి, రైట్. సో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్లో అలానే ఉన్నాయి, ఇది తప్ప. నా ఇక్కడ 1 8 అవ్వాలంటే ఎవరితో మల్టిప్లై అవ్వాలి? లాస్ట్లో ఖచ్చితంగా 8 రావాల్సిందే కదా. సో ఆన్సర్ మస్ట్ బి ఎండింగ్ విత్ 8 అండ్ దెన్ 2 0s. అలా ఒకటే ఆప్షన్ కనిపించింది, ఎస్, థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 70.
A shopkeeper bought two varieties of rice. The first 25 kgs at rupees 30 per kg and the other 15 kgs at rupees 40 per kg. After mixing the two varieties of rice, at what rate should he sell the mixer to gain 20% profit? Okay. So first variety in kg lo konnadu rate entanta kg. అంటే మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది 25 ఒక్కొక్కటి 30 కేజెస్ ఒక్కొక్కటి 30 రూపీస్ అంటే ఒక కేజీ 25 × 3 75 30 కాబట్టి 750 25 కేజీలు 750 రూపాయలు అయినాయి. నెక్స్ట్ సెకండ్ 15 కేజెస్ ఒక్కొక్క కేజీ 40 రూపాయలు అంటే 15 × 4 60 600 అవుతుంది అనమాట. 15 కేజీలు 600 ఉన్నాయి. మొత్తం ఎంత అవుతుంది 1350 ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 కేజెస్. మరి మిక్సర్ ఒక్కొక్క కేజీ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే బై 40 రాస్తాం. ఇది కాస్ట్ ప్రైస్ ఒక్కొక్క కేజీ. మనకి 20% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ చెప్పాలి. 20% అంటే ఏం రాస్తాం? ప్రాఫిట్ రావాలంటే ఇంటూ 120/100 రాస్తాం. ఓకే, నౌ లెట్ అస్ క్యాన్సిల్. ఇట్ ఈస్ 00 గెట్స్ క్యాన్సిల్ అండ్ హియర్ ఇట్ ఈస్ 00 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 41 సార్, 43 సార్ అండ్ హియర్ ఇట్ ఈస్ 135 ఉంది అండ్ ఇక్కడ 3. 135 అంటే 9 మల్టిపుల్. ఆప్షన్స్ లో వెరిఫై చేస్తే 9 మల్టిపుల్. సో ఇది 9 మల్టిపుల్ కాదు. ఎస్, ఇట్ ఈస్ 9 మల్టిపుల్. ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది కాదు అండ్ ఇట్ ఈస్ 9 మల్టిపుల్. కానీ 135 × 3 అంటే లాస్ట్ లో 5 అవుతుంది, బై 10 ఉంది. 10 అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయదు కాబట్టి ఆన్సర్ డెసిమల్ లో వస్తుంది. అలా డెసిమల్ లో వచ్చేది ఫిఫ్త్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఎస్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.